చినశంకరంపేట మండల కేంద్రంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, శ్రీరామ్ విద్యాలయం ప్రిన్సిపల్ మల్లికార్జున్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి మాట్లాడుతూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ నవంబర్ 14వ తేదీ ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా పిలవడం జరుగుతుందని, పండిట్ జవహర్లాల్ నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే ఆయన జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భారతదేశ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప మహానుభావుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజ్రెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ డైరెక్టర్ బాబు, బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, శ్రీరామ విద్యాలయం ప్రిన్సిపల్ మల్లికార్జున్, విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 133వ జయంతి పురస్కరించుకొని మరి నెహ్రూ గారికి ఘన నివాళి అర్పించడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు కూడా మరి స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మరి ఉన్నత విద్య అభ్యసించిన నాయకుడిగా, మరి విదేశీ రాయబారాల్లో ప్రపంచంలోనే ఒక గొప్ప లీడర్గా ఎదిగిన చాచా నెహ్రూ గారు, మరి స్వాతంత్రం అనంతరము భారతదేశ అభివృద్ధికి మరి ఎన్నో సంస్కరణలు పంచవార్షిక ప్రణాళికలు తీసుకొచ్చి, మరి ఒక్కొక్క పంచవార్షిక ప్రణాళికల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని రోడ్స్, బిల్డింగ్స్, వ్యవసాయీకరణ, పారిశ్రామికరణ, కార్మికరణ, ఇలా ఎన్నో మరి మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని అభివృద్ధిలో నడపడంలో మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా అంతకంటే ముందు రెండే ఆర్థిక వ్యవస్థలు ఉండే ప్రపంచంలో, ఒకటి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అయితే, ఒకటి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఉండేది. మరి సరికొత్తగా మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని, ఇటు ప్రైవేట్ సెక్టరు అటు ప్రభుత్వ సెక్టరు భాగస్వామ్యంతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతానని కృషితోని మరి ఈ దేశం ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే ఆయన చేసిన పునాదులే దీనికి నిదర్శనము. మరి అలీన విధానం కానీ, భిన్నత్వంలో ఏకత్వం కానీ అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఎంతో గొప్పగా ప్రపంచ దేశాల సాటిగా నిలిచిన మహా గొప్ప నాయకుడు. మరి తనకు బాలలంటే ఎంతో అమిత ప్రేమ కాబట్టి తన పుట్టినరోజును బాల దినోత్సవంగా జరగడం జరిగింది. మరి తప్పకుండా ఆ శాంతిదూత గారు చూపెట్టిన మార్గంలో నడుస్తూ మరీ మరింత నవీన భారతదేశంగా ముందుకు తీసుకుపోయేందుకు మనంతో ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.